ఓ ఇద్దరు నర్సింగ్ చదివిన వ్యక్తుల కథ ఇది. తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణి పక్కనే ఉన్న సుందరరాజపురం గ్రామంలో ఉంటున్నాడు యువరాజ్ అనే వ్యక్తి. ఇతని వయసు 29 సంవత్సరాలు. ఇక ఈ రాజ్ శ్రీ పెరంబదూరులోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇక ఇతని భార్య పేరు గాయత్రి. ఈమె నర్సింగ్ పూర్తి చేసింది. వరుసకు ఇద్దరు బావ మరదళ్లు అవుతారు. అందుకే మేనమామ అరుముగంనే దగ్గరుండి గాయత్రిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. ఇక వీరికి ఓ పాప. ఇక ఈ భార్యాభర్తల విషయానికి వస్తే రాజ్ కి గాయత్రి అంటే చాలా ఇష్టం ఉన్నా గాయత్రికి మాత్రం ఈ రాజ్ అంటే అస్సలు ఇష్టం లేదు. కారణం, ఈమె చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిప్లొమా నర్సింగ్ చదువుతూ ఉండగా తన తోటి విద్యార్థి అయిన శ్రీనివాసన్ ని ప్రేమించింది. ఇక వీరిద్దరి ప్రేమ విషయం గాయత్రి ఫ్యామిలీకి తెలిసిపోయింది. ఇద్దరు సీక్రెట్ గా కలుస్తూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండటం గాయత్రి ఫ్యామిలీ కంటపడింది. దీంతో చదువు ఆపేయమన్నారు. కుదరదంది గాయత్రి. చదువుని మధ్యలో ఆపేస్తే తన కెరియర్ పాడవుతుందంది. ఇక అప్పటికే గాయత్రి తన కాళ్ల మీద తను నిలబడాలన్న ఆరాటంతో ఉన్న పేరెంట్స్, సరే చదువుకోవటానికి మాత్రమే కాలేజీకి వెళ్ళు, అంతేకాని మళ్ళీ ఆ శ్రీనుతో మాట్లాడద్దు అన్నారు. కానీ గాయత్రి మాత్రం మీ దారి మీదే నా దారి నాదే అంటూ శ్రీనుని అస్సలు వదులుకోలేదు. అతనితో పెళ్లికి ముందే తప్పు చేసేసింది. దీంతో మరింత దగ్గరైపోయారు ఇద్దరు. ఇక ఈ విషయం గాయత్రి పేరెంట్స్ కి తెలిసి ఇంకా ఆమె మారలేదని గ్రహించి, నువ్వు ఇంట్లో ఉండే మిగిలిన చదువును కంప్లీట్ చెయ్యి, ఎలాగో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా అంటూ గాయత్రిని గుమ్మానికే పరిమితం చేసేసి ఆ ఎగ్జామ్స్ రాసేదాకా ఆమెకు కాపలా కాసి ఆమె చదువు పూర్తయిపోగానే ఇక గాయత్రి విషయంలో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా, నన్ను ఆ సీనుకిచ్చి పెళ్లి చేసేయండి అంది. అతనితో హ్యాపీగా కాపురం చేసుకుంటా అంది. కానీ గాయత్రిని శ్రీనుకిచ్చి పెళ్లి చేయటం ఆమె పేరెంట్స్ కి ఇష్టం లేక వెంటనే గాయత్రికి మరెవరినైనా ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉండగా గాయత్రి మేనమామ ఈ విషయం తెలిసి మాటిచ్చాడు. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తా అని చేతిలో చెయ్యేసి ఒట్టేసి మరీ మాటిచ్చాడు. నా కొడుక్కి గాయత్రిని ఇచ్చి పెళ్లి చేసి ఆమె ప్రియుణ్ణి కలవనివ్వకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పులిస్టాప్ పెడదాం అన్నాడు. నా మేనకోడలు దారి తప్పటం నేను చూడలేకపోతున్నా అన్నాడు. ఇక ఆ మాట గాయత్రి పేరెంట్స్ కి కూడా బాగా నచ్చింది. అన్ని తెలిసి కూడా తన బిడ్డను ఇంటి కోడలుగా చేసుకోవటానికి ముందుకు వచ్చిన అరుముఖంకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇక అరుముఖం కూడా కొడుక్కి గాయత్రి గురించిన అన్ని విషయాలు చెప్పి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక ఆమెను మార్చుకోవచ్చులే అనుకున్న యువరాజ్ కూడా గాయత్రితో ఆనందంగా పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ గాయత్రి మాత్రం యువరాజుని పెళ్లి చేసుకోవటానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ పేరెంట్స్ మేనమామ దగ్గరుండి ఆమెకు ఇష్టం లేకపోయినా రాజ్ తో పెళ్లి చేశారు. ఇక ఇష్టం లేని పెళ్లి కావటంతో గాయత్రి ప్రతిరోజు రాజ్ తో గొడవ పడేది. అతను దగ్గరికి వస్తుంటే దూరంగా వెళ్ళిపోయేది. రాజు ఎంత ప్రేమ చూపిస్తున్నా తనకి తన శ్రీను ప్రేమ తప్ప ఇంకెవరి ప్రేమ అక్కర్లేదంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాల పంచాయతీలు జరిగాయి. అయితే గొడవ జరిగిన ప్రతిసారి ఈ పంచాయతీ లొల్లేంటనుకున్న గాయత్రి కళ్ళు మూసుకుని భర్తతో కాపురం చేయాలి అని డిసైడ్ అయ్యి ఇష్టం లేకుండానే రాజుతో కాపురం చేసి బిడ్డను కనింది. కానీ అప్పటికే ప్రియుణ్ణి మర్చిపోలేక అతనితో సీక్రెట్ గా కాంట్రాక్ట్ లోనే ఉంది. ఇక గాయత్రి కొద్దిగా దగ్గరయ్యి పాపను కన్నాక అంతా హ్యాపీ అనుకున్నాడు రాజు అతని ఫ్యామిలీ. మరోపక్క గాయత్రి ఫ్యామిలీ కూడా మా కూతురు మారిందిలే అని సంతోషపడ్డారు. కానీ గాయత్రి మాత్రం నేను మారలేదు, మారను, అది మీకు మరికొద్ది రోజుల్లోనే అర్థమవుతుంది అనుకుంటూ ప్రియుడికి ఫోన్ చేసింది. నాకు నిన్ను చూడాలని ఉంది అంది. డ్యూటీలో ఉన్నా అన్నాడు ప్రియుడు. మరెలా అంది. అయితే ఓ పని చెయ్యి, నేను పనిచేస్తున్న హాస్పిటల్లో రక్త పరీక్ష విభాగంలో ఖాళీలు ఉన్నాయి, నువ్వు ఆ జాబ్ కి అప్లై చెయ్యి. ఇక అప్పుడు ఎంచక్క ఇద్దరం ఒకే చోట కలిసి పనిచేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండొచ్చన్నాడు. ఇక ఆ విషయం గాయత్రికి బాగా నచ్చేసింది. అందుకే భర్త దగ్గరకు వెళ్లి, ఇంట్లో ఉంటే నాకు బోర్గా ఉంది, చదువుకున్నా కదా, అందుకే ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగం చేస్తా అంది. ఇక అప్పటికే గాయత్రి మారిపోయిందని భ్రమపడ్డ రాజ్ ఆమె ఇష్టాన్ని కాదనలేక సరే వెళ్లి జాబ్ చేయమన్నాడు. దీంతో గాయత్రి ప్రియుడు పనిచేస్తున్న హాస్పిటల్కే వెళ్లి తను నర్సింగ్ చేసింది కాబట్టి జాబ్ కి అప్లై చేయగా ఆ జాబ్ ఆమెకు వచ్చింది. అందుకు ప్రియుడు కూడా సపోర్ట్ చేశాడు. దీంతో గాయత్రి రక్త పరీక్ష విభాగంలో సెటిల్ అయింది. ఇక ఇద్దరు ఒకే చోట ఉద్యోగాలు చేస్తూ ఉండటం, సాయంత్రం కాగానే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండటంతో గాయత్రి జీవితంలో మళ్ళీ కొత్త ఆశలు మొదలయ్యాయి. ఇక ఆ ఆశలు ఏంటంటే ఇలాగా ప్రియుడితో పర్మనెంట్ గా ఉండిపోవాలి అని ఆశపడింది. కానీ తన బంధం అందుకు అడ్డంగా ఉందని గ్రహించింది. పైగా అప్పటికే ఈ రాజ్ కి ఈ ప్రేమికులిద్దరు ఒకే చోట కలిసి పనిచేస్తూ కలిసి తిరుగుతున్నారని తెలిసి ఓ రోజు భార్యను నిలదీశాడు. ఏదో ఉద్యోగం చేసుకుంటా అంటే నీ ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకుంటే నువ్వు ఏకంగా నీ ప్రియుడు పనిచేస్తున్న హాస్పిటల్లోనే జాబ్ లో జాయిన్ అయ్యి నా చెవిలో పువ్వు పెట్టావు, ఈ విషయం నాకు తెలియదులే అనుకున్నావు, కానీ నీలో వచ్చిన మార్పు గమనించి ఆరా తీస్తే నీ హాస్పిటల్ స్టోరీ మొత్తం నాకు తెలిసిపోయింది. ఇక నువ్వు ఎవరికి సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు, ఇక ఆ జాబ్ మానేసి అని చెప్పాడు. దీంతో గాయత్రి ఆ విషయాన్ని ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. నా భర్తకు మన విషయం తెలిసిపోయింది, అందుకే నన్ను జాబ్ చేయడానికి వద్దని ఇంట్లోనే ఉంచాడు. కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను, అందుకే ఏదో ఒకటి చేసి మనిద్దరం కలిసి బ్రతికేలా ప్లాన్ చెయ్యి,
అవసరమైతే నా భర్తను చంపేయాలి అనుకున్నా చంపేయి, నా ఫుల్ సపోర్ట్ నీకే అంది. ఇక ప్రియురాలు తన భర్తను చంపమని సలహా ఇవ్వటంతో ప్రియుడికి కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఒక్క చావుతోనే ఆ తాళిబంధాన్ని విడదీయగలను అనుకున్నాడు. అందుకే తన మరో ఇద్దరు ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యి వారికి డబ్బాస చూపించి విషయం చెప్పి రాజుని చంపటంలో హెల్ప్ చేయమన్నాడు. ఇక దానికి వారు కూడా ఒప్పుకోవటంతో ఓ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి నిద్రపోతున్న రాజు ఇంటికి ప్రియుడు అతని ఫ్రెండ్స్ వెళ్లారు. ఇక అప్పటికే గాయత్రి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉండటంతో వాళ్లు రాగానే తలుపులు తీసి లోపలికి రమ్మంది. ఆ వెంటనే నిద్రపోతున్న భర్తని చూపించి పని మొదలు పెడదామా అంది. దీంతో అందరూ కలిసి రాజ్ అరవకుండా నోరు నొక్కేసి అతని గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఇంట్లో జరిగిన గొడవల వల్ల మనస్తాపం చెంది రాజ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా అందరినీ నమ్మించారని రాజశవాన్ని ఫ్యాన్ కి వేలాడదీశారు. ఆ తర్వాత వాళ్ళందరినీ పంపేసిన గాయత్రి డ్రామా స్టార్ట్ చేసి గట్టిగా అరవటం మొదలు పెట్టింది. ఇక అరుపులు విని చుట్టుపక్కల వారంతా వచ్చి ఫ్యాన్ కి వేలాడుతున్న రాజశవాన్ని చూసి షాక్ అయిపోయారు. ఇక ఆ వార్త గాయత్రి తన మామ అరుముఖంకి కూడా చెప్పటంతో వెంటనే అతను కూడా వచ్చాడు. అందరూ కలిసి శవాన్ని దించి ఎలా జరిగిందని గాయత్రిని ప్రశ్నించగా ఇంట్లో జరిగిన గొడవల వల్ల రాజ్ ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ చెప్పి ఏడ్చింది. అయితే ఆ మాటలు తండ్రి అరుముఖానికి నమ్మాలి అనిపించలేదు. కారణం గాయత్రి గురించి అన్నీ తెలిసే తన కొడుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆమె మెడలో తాళి కట్టక ముందే ఆమెతో జీవితం ఎలా ఉన్నా తనకు ఓకే అనే పెళ్లాడాడు. ఇక అలాంటప్పుడు ఇలా మధ్యలో ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడంటూ కోడల్ని అనుమానించాడు. కారణం గతంలో ఆమె నడిపిన లవ్ అఫేర్నే. దీంతో వెంటనే అరుముఖం పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారికి విషయం మొత్తం చెప్పి నా కొడుకు మరణంపై నాకు అనుమానంగా ఉందని చెప్పి కేసు పెట్టడంతో పోలీసులు రాజశవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మొదటగా అతని భార్య గాయత్రిని విచారించారు. విచారణలో ఆమె ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సమాధానాలు చెప్పటంతో ఆమెపై డౌట్ వచ్చి స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించగా నిజాలన్నీ బయట పెట్టింది. ఆమె తన లవర్ శ్రీనుతో కలిసి బ్రతికేందుకే అడ్డంగా ఉన్న తన భర్తను నేను నా ప్రియుడు స్నేహితులు కలిసి చంపేసి అతను ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా నమ్మించాలని ఇలా చేశామని చెప్పింది. ఆమె భర్తంటే నచ్చకపోతే ఆ విషయం అతనికి చెప్పి అతని నుండి దూరంగా ఉంటే సరిపోయేది కదా, అలా కాదని గాయత్రి తన భర్తను చంపేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.